ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ వ్యూ ఇయర్ అంతా పోస్ట్ పోన్ లైంగ్ మొత్తం అన్ని పెద్ద మూవీస్ ఇయర్ ఎండ్ కి పుష్ అయిపోయాయండి ఇంకా నెక్స్ట్ త్రీ మంత్స్ మనకి ఫుల్ గా బ్లాక్ బస్టర్స్ రాబోతున్నాయి అది మాత్రమే కాదు ఈవెన్ ట్వంటీ లో కూడా అద్రిపోయే మూవీస్ లైన్ అప్ ఉంది మరి ఇంకెందుకు ఆలస్యం అలా ఒక లుక్ వేసేద్దాం మా ఛానల్ కి ఒక సబ్స్క్రైబ్ కొట్టేయండి ఇప్పుడు ఆల్మోస్ట్ వన్ మిలియన్ మైల్ కి అతి దగ్గరలో ఉన్నాం సో ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అస్ సో బ్యాక్ టు ద వీడియో ఇక వీడియో లోకి వచ్చేస్తే సెప్టెంబర్ లో ప్రస్తుతం హైప్ నడుస్తోందంతా దేవరా మూవీ మీదనే ఆల్రెడీ వచ్చిన త్రీ సాంగ్స్ చార్ట్ బస్టర్స్ అయిపోయాయి ఎక్కడ చూసినా అవే వినిపిస్తున్నాయి తారక్ పేరు కూడా కొత్తగా అనిపిస్తున్నారు ఇక ఇప్పటిదాకా వచ్చిన టీజర్లు గ్లిమ్స్ వరల్డ్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి ఆచార్య ఫ్లాప్ తర్వాత చాలా మంది కొరటాల గారిని తక్కువ అంచనా వేశారు కానీ అ వెరీ కేపబుల్ డైరెక్టర్ అండ్ డెఫినెట్లీ డెలివర్ చేస్తారు అని అనిపిస్తుంది ఈసారి సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ రాబోతుంది ఇక అలానే అక్టోబర్ లో తెలుగు మూవీస్ లేకపోయినా కూడా సూపర్ స్టార్ రజనీ వెట్టే అండ్ మూవీ రాబోతుంది ఆల్రెడీ ఒక చిన్న ఇంట్రొడక్షన్ గ్లిమ్స్ లో వదిలారు అండ్ రజనీ లుక్ స్టైల్ ఇస్ యాజ్ యూజువల్ అలానే రజనీ మూవీస్ కి అనిరుద్ధ్ ఎలా మ్యూజిక్ ఇస్తారో మనకి తెలిసిందే ఆల్రెడీ జైలర్ లో అద్రిపాయ సౌండ్ ట్రాక్ ఇచ్చారు కరెక్ట్ గా మ్యూజిక్ అయితే మాత్రం ప్రీ రిలీజ్ హైప్ ఇంకా మా ఉండదు రజనీయే కాదు కమల్ హాసన్ కూడా తగ్ లైఫ్ తో వచ్చేస్తున్నారు ఆల్మోస్ట్ ఇంటి క్లాసిక్ తర్వాత మళ్ళీ కమల్ అండ్ మణిరత్నం కలుస్తున్నారు మోస్ట్లీ బట్ దిస్ కాంబినేషన్ విల్ నెవర్ అనిపిస్తుంది ఇదే అక్టోబర్ మన దుల్కర్ సల్మాన్ ది లక్కీ బాస్కర్ మూవీ కూడా రాబోతుంది ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజెస్ లో చేస్తూ వర్స్ స్టైల్ యాక్టర్ నిరూపించుకుంటున్నారు దుల్కర్ ఎప్పుడు కొత్త కాన్సెప్ట్స్ ట్రై చేసి ఆయన ఈసారి కూడా అలాంటి ఒక కాన్సెప్ట్ తో రాబోతున్నారు పైగా మన వెంకీ అట్లూరి డైరెక్షన్ లో అంటే ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ లానే ఉంది ట్రైలర్ కూడా ఇంప్రెస్ అనిపించింది అసలు అయితే సెప్టెంబర్ లోనే రావాల్సిన మూవీ ఫైనల్లీ అక్టోబర్ థర్టీ ఫస్ట్ రాబోతుంది టాప్ బాగుంది ఫెస్టివల్ సీజన్ కలిసి వస్తే డెఫినెట్లీ హిట్ అయిపోతుంది అసలు అక్టోబర్ లో రావాల్సిన ఇంకొక మూవీ కంగువా ఆల్రెడీ ట్రైలర్ అండ్ మ్యూజిక్ వలన మంచి హైప్ క్యారీ అవుతుంది ఒక కొత్త వరల్డ్ లోకి మనల్ని తీసుకెళ్ళబోతున్నారు అనిపిస్తుంది దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా ఎక్సలెంట్ ఉంది ఫైర్ సాంగ్ అయినా మెయిన్ అయినా చాలా ఇక సూర్య గారి యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పేదేమో చెప్పండి హద్దరగొట్టి సరంతే దివాళీ రిలీజ్ ఫిక్స్ చేసుకున్నా కూడా రజనీ మూవీ వస్తుంది అనేసి అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ వెనక్కి తగ్గామని సూర్య చెప్పారు న్యూ రిలీజ్ డేట్ ఇంకా రాలేదు బట్ మోస్ట్లీ నవంబర్ లో రావచ్చేమో అనిపిస్తుంది ఈ మూవీ మీద ఇంకొక ఎక్స్పెక్టేషన్ అంటే నార్త్ లో కూడా గట్టిగా ప్లాన్ చేస్తున్నారు హిట్ అయితే మాత్రం సూర్య గారు పాన్ ఇండియా స్టార్ అయిపోవడం కన్ఫర్మ్ సో లెట్స్ సీ ఇది మాత్రమే కాదు కార్తిక్ సుప్రాజ్ మూవీ కూడా చేస్తున్నారు అండ్ ఇట్ లుక్స్ ఎగ్జైటింగ్ టూ ఇవి రెండు హిట్స్ అయ్యి సూర్య గారు బ్యాక్ టు ఫామ్ రావాలని కోరుకుంటున్నాం ధనుష్ గారు ఎప్పుడు ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్స్ చేస్తుంటారు అలానే ఈసారి శేఖర్ కమ్ముల కుబేర అండ్ నిలయరాజా బయోపిక్ చేస్తున్నారు కుబేర ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ వచ్చింది ఇందులో కూడా నాగార్జున గారు ఉన్నారు ఇక రాజా సార్ అంటే విల్ ఆల్వేస్ బి ఫేవరెట్ సో థియేటర్ లో ఎప్పుడు వచ్చినా మనం అయితే వెళ్తున్నాం అంతే ఇక అజిత్ విడముయర్చి మూవీ నవంబర్ లో ఎలాగోలో దింపేద్దాం అని చూస్తున్నారు ఇది కూడా అక్టోబర్ లో రావాల్సిన మూవీయే పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది మన దగ్గర పెద్దగా హైప్ లేకపోవచ్చేమో గానీ తమిళ్ లో అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు సరే ఏముందిలేండి సినిమా బాగుంటే కూడా కూడా చూసేద్దాం అలానే అజిత్ మార్క్ డైరెక్టర్ తో గుడ్ బ్యాడ్ అగ్లీ అనే మూవీ చేస్తున్నారు ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే క్రేజీ ఉంది మూవీ కూడా డెఫినెట్లీ క్రేజీ ఉండబోతుంది అనిపిస్తుంది ఇక డిసెంబర్ లో రెండు బిగ్గీస్ ఉన్నాయి పుష్ప టూ కి ఇప్పుడున్నంత హైప్ వేరే ఏ మూవీ కూడా లేదేమో అసలు ప్రీ రిలీజ్ బిజినెస్ బ్రేక్ డౌన్ చూస్తేనే మైండ్ పోతుంది జస్ట్ ఓవరాల్ బ్రేక్ ఈవెన్కే ఆల్మోస్ట్ థౌసండ్ క్రోర్స్ కొట్టాలంటున్నారు అండ్ పాజిటివ్ టాక్ వస్తే కేక్ వాక్ ఎస్పెషల్లీ నార్త్ బెల్ట్లో లో చాలా ఉంది అన్ని కరెక్ట్ గా అయితే ఆగస్ట్ లోనే వచ్చేయాలి కానీ టైం తీసుకొని ప్రశాంతంగా రిలీజ్ చేస్తున్నారంటే డెఫినెట్లీ మంచి మూవీయే ఇస్తారు సుకుమార్ అండ్ అల్లు అర్జున్ కాంబినేషన్ మీద నమ్మకం అలాంటిది చూద్దాం పుష్ప గారి రూల్ ఎలా ఉండబోతుందో అలానే గేమ్ చేంజర్ మూవీ కూడా డిసెంబర్ లో రిలీజ్ అయితే ప్లాన్ చేశారు షూటింగ్ కూడా రీసెంట్ గా ర్యాప్ చేశారు సో త్రీ మంత్స్ సరిపోతుందా అనేది చూడాలి బట్ ఒకవేళ అన్ని ప్లాన్ ప్రకారం వస్తే మాత్రం డిసెంబర్ నుండి సంక్రాంతి దాకా క్రేజ్ సీజన్ నడుస్తుంది కానీ రామ్ చరణ్ నెక్స్ట్ మూవీకి అయితే చాలా హైప్ ఉంది బుచ్చుబాబు డైరెక్షన్ లో రాబోతున్న ఈ మూవీ మీద అందరూ చాలా కాన్ఫిడెంట్ ఉన్నారనిపిస్తుంది ఏఆర్ రెహమాన్ ఆల్మోస్ట్ చాలా డెకేట్స్ తర్వాత ఒక స్ట్రైట్ తెలుగు ఫిలిం కి మ్యూజిక్ ఇస్తున్నారు సో ఆ హైప్ కూడా గట్టిగా ఉంది ఇది ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిలీజ్ అవ్వచ్చు ఇక సంక్రాంతి అయితే డెఫినెట్లీ మనకి పెద్ద సీజనే సో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వస్తూ ఉంటాయి కానీ రీసెంట్ ఇయర్స్ లో సంక్రాంతి మూవీస్ క్వాలిటీ తగ్గింది అనేది వాస్తవం పండుగ సీజన్ కాబట్టి మినిమం గ్యారంటీ అయినా పర్లేదు అన్నట్టు మూవీస్ తీసేస్తున్నారు కానీ నెక్స్ట్ సంక్రాంతికి ఇది చేంజ్ అవబోతుంది అనిపిస్తుంది మెగాస్టార్ గారి విశ్వంబరా మూవీ రాబోతుంది మనకు తెలుసు అంజీ అనేది ఎంత పెద్ద కల్ట్ క్లాసిక్ ఫిల్మో అలాంటిది మళ్ళీ ఇంత గ్యాప్ తర్వాత సేమ్ జానరాలో సోషల్ ఫ్యాంటసీ కాన్సెప్ట్ తో వస్తున్నారు సోఫార్ వచ్చిన పోస్టర్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి సో ఈసారి సంక్రాంతికి రోట్ మారుద్ది అనిపిస్తుంది చిరు గారే కాదు బాలే గారు కూడా తగ్గేదేలే అని వచ్చేస్తున్నారు ఎన్ బికే వన్ నాట్ నైన్ వచ్చేస్తుంది అండ్ ఈ మూవీని డైరెక్టర్ బాబీ డైరెక్ట్ చేస్తున్నారు ఆల్రెడీ హిట్ కొట్టేస్తున్నారు సో స్ట్రీక్ కంటిన్యూ అయ్యాలనే ఉంది ఇక మన వెంకీ బాబు మళ్ళీ అనిల్ రావు పొడితో కలిశారు అండ్ ఈసారి క్రైమ్ కామెడీతో వస్తున్నారు ఆల్రెడీ ఎఫ్ టూ అండ్ ఎఫ్ త్రీ తో హిట్ కాంబో అని ప్రూవ్ చేసుకున్నారు ఈసారి ఇంకొక సాలిడ్ మూవీతో హ్యాట్రిక్ కొట్టేలా ఉన్నారు ఇక ఈ లిస్ట్ లో మోస్ట్ ఆంటిసిపేటెడ్ అంటే అది ప్రాబ్లీ ఓజీ మూవీ అనేమో అసలు అయితే ఈ సెప్టెంబర్ లోనే రావాలి కానీ పోస్ట్ పోన్ చేశారు మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ అంటున్నారు ఇంకా రిలీజ్ డేట్ అయితే క్లారిటీ లేదు కానీ ఎప్పుడు వచ్చినా సరే ర్యాంప్ డౌటే డౌట్ జస్ట్ ఒక టీజర్ మొత్తం మెంటల్ లెక్కిచ్చేసారు ఇక ప్రాపర్ గా వస్తే మాత్రం ఈ సినిమాని ఆపలేడు ఇది మాత్రమే కాదు ఇంకా పీకే మూవీస్ అంటే హరిహర్ వీరమల్లు అండ్ ఉస్తాద్ మూవీస్ కూడా ఉన్నాయి ఇవి ఇంకా రిలీజ్ డేట్ తెలియదు బట్ హైప్ అయితే డెఫినెట్లీ ఉంది ఇది చెప్పి మన డార్లింగ్ సినిమా గురించి పోతే అలా చెప్పండి రాజాసాబ్ ఏప్రిల్ రిలీజ్ డేట్ ఇచ్చారు ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్ ప్రభాస్ ఇస్ లుకింగ్ వెరీ హ్యాండ్సమ్ మళ్ళీ వింటేజ్ లుక్ వైబ్స్ ఈ మూవీ హారర్ కామెడీ అంటున్నారు అండ్ రీసెంట్ గా హారర్ కామెడీస్ నార్త్ లో బాగా వర్క్అౌట్ అవుతున్నాయి కొంచెం పాజిటివ్ టాక్ వస్తే చాలు ఈ సినిమా డెఫినెట్లీ కొత్త రికార్డ్స్ పెడతది అలా డౌటే లేదు ఇవి మాత్రమే కాదు నెక్స్ట్ టూ ఇయర్స్ కూడా ప్రభాస్ గారు లాక్ చేసేశారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ లో స్పిరిట్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు అండ్ ఫౌజీ షూట్ కూడా అవుతుంది వెరీ ఎక్సైటింగ్ లైన్ లైనప్ ఇక రిలీజ్ డేట్ ఇంకా రాకుండా ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో రాబోతున్న ఇంకొక మూవీ కూలీ లోకేష్ కనగరాజ్ ఇప్పుడు ఫామ్ లో ఉన్న డైరెక్టర్ ఎల్సీయూ తో కొత్త ట్రెండ్ తీసుకొచ్చారు ఇప్పుడు కూలీ లో కూడా చాలా పెద్ద క్యాష్ తీసుకొచ్చారు ఇన్ఫాక్ట్ మన కింగ్ నాగార్జున గారు కూడా ఉన్నారు విలన్ రోలా కదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు అలానే ఈ మూవీ ఎల్సీయూ లో పాట కాదా అనేది కూడా తెలియదు స్టిల్ ఈ మూవీ మీద హైప్ బానే ఉంది షోర్ షార్ట్ హిట్ అనిపిస్తుంది ఇంకా తలపతి విజయ్ ఫైనల్ మూవీ అనౌన్స్ చేశారు హెచ్ వి నోట్ డైరెక్షన్ లో ఉండబోతుంది అండ్ ఫస్ట్ పోస్టర్ అయితే ఇంట్రెస్టింగ్ ఉంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ చేసి అక్కడ నుండి ఫుల్ టైమ్ పాలిటిక్స్ వెళ్ళడానికే చూస్తున్నారు చూడాలి మరి ఫైనల్ మూవీ అంటే ఇంకెలా ఇస్తారో ఇవే కాదండోయ్ ఇంకా ఫ్యూచర్ లో ఆంటిసిపేటెడ్ మూవీస్ చాలా ఉన్నాయి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలియదు ఈ మూవీస్ గురించి కానీ కాంబినేషన్స్ అయితే ఎగ్జైటింగ్ ఉన్నాయి ఎన్టీఆర్ అండ్ నీల్ మూవీ అయితే దీనిలో ఫస్ట్ అండి డీటెయిల్స్ ఏం తెలియదు బట్ ఎన్టీఆర్ మాస్ కి నీల్ గారి టేకింగ్ కి డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ క్రేజీ కాంబినేషన్ ఇక అలానే ఎన్టీఆర్ ఇంకో క్రేజీ కాంబినేషన్ అంటే అది వార్ రితిక్ తారక్ హై ఎనర్జీ యాక్టర్స్ ఏ అండ్ వార్ మీద హైప్ చాలా ఉంది మేబీ ఇంకో థౌసండ్ క్రోర్స్ ఫిల్మ్ కూడా అవ్వచ్చు అలానే సల్మాన్ ఖాన్ రీసెంట్ గా ఒక ప్రెస్ మీట్ లో ఒక మాట చెప్పారు నార్త్ సౌత్ డివైడ్ ఉండకూడదు అని మన కంట్రీ ఆ స్టేజ్ దాటేసిందని అందరూ అన్ని సినిమాలు చూసేలా ట్రై చేయాలి అని చెప్తున్నారు మురుగదాస్ తో ఒక మూవీ చేస్తున్నారు అలానే అట్లీతో మూవీ కూడా డిస్కషన్స్ లో ఉంది వాకౌట్ అయితే మాత్రం వెరీ ఇంట్రెస్టింగ్ నాని గారు కూడా ఫుల్ జోష్ లో ఉన్నారు సరిపోదా శనివారం హండ్రెడ్ క్రోర్స్ కొట్టేసింది అండ్ నెక్స్ట్ హిట్ త్రీ అండ్ శ్రీకాంత్ మూవీస్ ఉన్నాయి కన్నడ ఇండస్ట్రీ లో సో ఫార్ ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్స్ అంటే యష్ టాక్సిక్ మూవీ అండ్ రిషబ్ ది కాంతార ప్రీక్వల్ ఉన్నాయి ఈ ఇయర్ కొంచెం డ్రై ఏ ఉంది కన్నడ ఇండస్ట్రీకి సో వెయిటింగ్ టు సీఫ్ దే కెన్ బౌన్స్ బ్యాక్ ఇవే కాదు ప్రశాంత్ వర్మ పీవీసీయు ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నారు హనుమాన్ మూవీయే కాదు మోక్షజ్ఞా డెబ్యూ ప్రాజెక్ట్ కూడా హ్యాండిల్ చేస్తున్నారు ఈ డెబ్యూ మూవీ పీవీసీయు ఉండబోతుంది అన్నారు సో డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ డెబ్యూ అయితే అవ్వబోతుంది డౌటే లేదు సో ఇవ్వండి మేము తీసిన యాంటిసిపేటెడ్ మూవీస్ లిస్ట్ మేమేమన్నా మర్చిపోయి ఉంటే కామెంట్స్ లో పెట్టండి అలానే మీరు ఎక్కువ హైప్ అయిన మూవీ కూడా చెప్పేయండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాం అలానే వీడియో మీకు నష్టతే ప్లీజ్ లైక్ చేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ టైమ్ వ్యూ సైనింగ్ ఆఫ్